హైదరాబాద్లోని ప్రముఖ వ్యాపారవేత్త సామ దామోదర్ రెడ్డికి బెదిరింపు కాల్ వచ్చింది. చంపుతామంటూ ఓ దుండగుడి నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. చంపేందుకు 50 లక్షల డీల్ కుదిరిందని అగంతకుడు అన్నారు. అలాగే తనకు 1 కోటి రూపాయలు ఇస్తే ఎవరు చంపమన్నారో చెప్తానని అగంతకుడు ఫోన్లో చెప్పారు. 1 కోటి రూపాయల బిట్ కాయిన్ స్కానర్కు పంపాలని వాట్సాప్ మెసేజ్ చేశాడు. దీంతో రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు దామోదర్ రెడ్డి. ఇప్పుడు ప్రజెంట్ ఇది సంచలనం రేపుతోంది. దామోదర్ రెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త దామోదర్ రెడ్డిని చంపుతామంటూ దుండగుడి నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. చంపేందుకు 50 లక్షల డీల్ కుదిరిందని అగంతకుడు అన్నారు. అలాగే తను నిన్ను ఎవరు చంపమన్నారో చెప్తానంటూ అగంతకుడు 1 కోటి రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మన అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ తెలుసుకుందాం. కృష్ణ చెప్పండి. శ్రీనివాస్, ఈ ప్రముఖ వ్యాపారవేత్త సామ దామోదర్ రెడ్డికి గత కొద్ది రోజులుగా ఈ బెదిరింపు కాల్స్ అనేవి వస్తున్నాయి. ఒక అజ్ఞాతకుడు అంటే అగంతకుడు అతనికి ఫోన్ చేసి నిన్ను చంపమని చెప్పేసి దాదాపు 50 లక్షల రూపాయల డీలే కాదు, తనకు డబ్బులు కూడా ముట్టాయని వెంటనే కనుక 1 కోటి రూపాయలు బిట్ కాయిన్ స్కానర్ ద్వారా తనకు పంపకపోతే ఖచ్చితంగా చంపేస్తానంటూ వాటికి సంబంధించిన రివాల్వర్ అలాగే తనకు వచ్చిన 50 లక్షల రూపాయల ఫోటోలు తీసి అతనికి దామోదర్ రెడ్డికి పంపించడం జరిగింది. దీంతో మొదట భయపడిన దామోదర్ ఖచ్చితంగా దీనికి బీహారీ గ్యాంగే తన వెంట ఉన్నారని, తన ఏ క్షణాన్నైనా చంపేస్తారు, 27వ తేదీలోపు ఖచ్చితంగా నిన్ను చంపేస్తామంటూ బెదిరింపులకు రావడంతో ముందుగా శంకరపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో సైబరాబాద్ కమిషనర్ స్పీకర్ రవీంద్ర ఉన్నారు, ఆయనకు కూడా వెళ్ళి ఫిర్యాదు చేసినా కూడా అటు శంకరపల్లి పోలీసులు కానీ అటు కమిషనర్ కానీ ఇలాంటి స్పందన కూడా రాలేదు. ఇక ఆ దుండగుడి వేధింపులు విపరీతంగా అధికమవడంతో రాజేంద్ర నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు ఏదైతే ఆ దుండగుడు వాట్సాప్తో ఈ ఫోటోలు పెట్టాడో దాని నెంబరు అతను చేసిన ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇటు తనకు ప్రాణహాని ఉందని రాజేంద్ర నగర్లో ఫిర్యాదు చేయడంతో ఐటీసీ ఫైనాన్సిక్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో పాటు పలువురు పైన ప్రజాప్రతినిధుల పైన తనకు అనుమానం ఉందని చెప్పేసి ఆయన ఫిర్యాదులో కూడా పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసు వ్యవహారానికి సంబంధించి దర్యాప్తు సాగిస్తున్నారు. శ్రీమాన్, థ్యాంక్ యూ కృష్ణ.